తెరాసను ఎదుర్కొనే సత్తా లేక రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నైతిక విజయం తెరాసదేనని చెప్పారు. భాజపా కాంగ్రెస్ కలిసి పనిచేశాయే దానికి నిదర్శనమే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లని స్పష్టం చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీకి 41,717 ఓట్లు వచ్చినాయి. 2014లో కాంగ్రెస్ పార్టీకి 38,278 ఓట్లు వచ్చినాయి. 2018లో కాంగ్రెస్ పార్టీకి 61,121 ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3,112 ఓట్లు వచ్చినాయి. సో దాన్ని బట్టే చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెంది అక్కడ ఈటల రాజేందర్ గెలుపు కోసం పనిచేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీళ్ళు ఢిల్లీనేమో శత్రువులుగా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి మిత్రులుగా మారిపోయి పనిచేయడం నిజంగా సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ RRR అని మాట్లాడితే మాకు మొదట్లో అర్థం కాలేదు. RRR అంటే ఒక R రాజాసింగ్, ఇంకొక R రఘునందను, ఇంకొక R రేవంత్ రెడ్డి అని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో కమలం పువ్వు ఆ కమలం కింద పడిపోకుండా చేతితో మంచిగా కాపాడినట్టుగా చాలా స్పష్టంగా హుజూరాబాద్ ఎన్నికల్లో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం చేస్తావు చెప్పు రాజేందర్ గారు. మీ తరుణ్ చుక్ గారు వచ్చి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా నీ ఉప ఎన్నికల సందర్భంగా, దాన్ని ఎన్ని రోజుల్లో అమలు చెప్పి దానికి సంబంధించి మాట్లాడు. అంతేగాని వీళ్ళంత చూస్తా వాళ్ళ సంగతి చెప్తా ఈ తాటాకు చప్పులకు ఇక్కడ బెదిరేటోడు ఎవరు లేడు. ఏమైనా లాస్ట్ కు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంత్రి ఉండే ఇలా అడిగిపోయి